ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నీతికి నిజాయితీకి నిలువుటేతో అర్థం సత్యహరిచంద్రుడే సచిపోయి జన్మలో చంద్రశేఖరరావు గారి రూపంలో అవతరించి ప్రజలకు ఒక దశా దిశ నిర్దేశాన్ని చూపించి ప్రపంచంలో ఎవరైనా నిజాయితీగా ఉండాలంటే చంద్రశేఖరరావు గారి లాగానే ఉండాలని చెప్పుకుంటున్నారని ఆయన ఆయన అనుచరులు వాళ్ళ సంబంధించిన వాళ్ళు చాలా సందర్భాలలో చెప్తుంటారు ఈ రోజు నేను ఈ డాక్యుమెంట్ ఈ సేల్ డీడ్ మీకు రిలీజ్ చేస్తున్నా ఈ సేల్ డీడ్ కల్వకుంట్ల తారక రామారావు గారి పేరు మీద ఉన్నది సన్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ సీతారామస్వామి భూములను ఆ గ్రామమంతా దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు దేవుడి మాన్యాలు ఈ మాన్యాలను చాలామంది ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టి ఈ అక్రమ నిర్మాణాలల్ల ఎకరాల కొద్ది గోడౌన్లు నిర్మించి వందల కోట్లు చేతులు మారినాయని ఏదైతే నమస్తే తెలంగాణలో వార్త ప్రచురించినరో వాళ్ళు రాయకుంటా దాచిపెట్టిన దాగని సత్యం ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు తండ్రి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా ఇందులో భూమి ఉన్నది ఈ వివరాలు మాత్రం నమస్తే తెలంగాణలో రాయలేదు కల్వకుంట్ల తారక రామారావు గారు అంటే ఐటీ శాఖ మున్సిపల్ శాఖ ఇతర శాఖలకు మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కుమారుడు ఏ చంద్రశేఖరరావు గారైతే నేను చండశాసనని అవినీతి కనిపిస్తే చీల్చి చెండాడుతా దేవరయాంజాల్ గ్రామంలో శామీర్పేట మండలంలో దేవుడి మాన్యాలను 1531 ఎకరాన్ని రకరకరాల ఆక్రమించుకున్నారు వీటన్నిటిని కూడా నిగ్గుదేలుస్తా వీళ్ళందరిని కూడా తాటదీస్తా వీళ్ళందరిని కూడా జైల్లోకి పంపుతా అనేదైతే చెప్పిండో అందులో ఈ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి సంబంధించిన సేల్ డీడ్ ఇది పాత్రికేయ మిత్రులకు ఇస్తున్నాను.